పీక్కోగలిగింది. ముఖ్యమంత్రి గారు ఆ మధ్యన ఇక్కడ చేయి పెట్టి నన్ను ఎవడో పీక్కోలేడన్నాడు. ఎక్కడ పడితే అక్కడ నేను చేతులు పెట్టలేను కాబట్టి చెప్తున్నా. ఎక్కడా కూడా నన్ను ఎవడో కూడా జగన్మోహన్ రెడ్డితో సహా పీక్కోలేరు. ఆ సెక్యూరిటీ నాకు ఉంది. సో కాబట్టి మరి అతనికి ఎంత సెక్యూరిటీ ఉందో లేదో నాకు తెలియదు. తను చాలా జాగ్రత్తగా ఉండాలని అది దట్ ఈస్ వాట్ ఐఎమ్ అడ్వైజింగ్. మీడియా ముందు ఎందుకు వచ్చి చెప్తున్నానంటే రేపొద్దున్న ఒకవేళ అతను ఖర్చు అయినా సరే ఆ జమన అకౌంట్లో రాకుండా నేను ముందే చెప్తున్నా. సత్యనారాయణ అంటే నాకు చాలా గౌరవం ఉంది, ఉండేది. ఇప్పుడు గౌరవం లేదు కానీ నాకేం కోపం లేదు. అతను ఎవరి చేతుల్లోనో కీలుబొమ్మగా మాట్లాడుతున్నట్టుగానే నేను భావిస్తున్నా. మీరు వెళ్ళి అడగవచ్చు, మీడియా వాళ్ళు వెళ్ళి అతన్ని ప్రశ్నించండి. ఆయన ఏమన్నాడని చెప్పి మీరు అన్ని అమలా బూతులు మాట్లాడారు. ఆయన ఏమన్నాడు? లెటర్ రాయటమే తప్ప అసలు ఆయన భార్యని అసలు నేనేమన్నా అసలు ఆవిడ పేరు కూడా నాకు తెలియదు. భార్యకి ఎందుకు ఫోన్ చేస్తారు? చేస్తే ఎందుకు చేస్తారు? ఇదంతా అభూత కల్పనగా ఉంది, నమ్మశక్యంగా లేదు. ఎందుకు చేస్తారండి ఫోన్ అని చెప్పి నేను మాట్లాడితే ఏదో అర్థం చేసుకుని గుమ్మడికాయ దొంగ కావాలంటే భుజాలు తడుముకున్నట్టుగా అమలా బూతులు నన్ను తిట్టేసి అతను అపార్థం చేసుకుని నన్ను తిడితే పర్వాలా. ఎందుకంటే దెబ్బతిని ఉన్నాడు, దెబ్బలు తిని ఉండొచ్చు. సో కాబట్టి అపార్థం చేసుకుంటే వాళ్ళు ఎంతో కొంత అర్థం ఉంది. అలాగైతే పర్వాలా, అతను నేను మన్నించగలను తిట్లు తిన్నప్పటికీ. బట్ ఎవరో తిట్టిస్తే కనుక ఆ తిట్ల వెనక కుట్ర ఉండి ఉంటుందన్నది సినిమా ప్రొడ్యూసరు, సిటీలో బిగ్గెస్ట్ రియల్ ఎస్టేటర్, సినిమా యాక్టర్ కూడా. ఆయన రెండు మూడు బిట్లు యాక్ట్ చేశాడు సినిమాల్లో. సో సినిమా యాక్టర్ కూడా, విల్నాశాలు కూడా వేసాడు ఒకటి రెండు సినిమాల్లో. సో కాబట్టి మరి సొమ్మిడిగానే ఉంటాడు. మరి నా పార్లమెంట్లోనే ఒక ఊరు అతని ఊరు. మరి వేరే వాళ్ళ ప్రోద్బలంతో ఒకవేళ మాట్లాడి ఉండి ఉంటే మీరు అడగాలి మీడియా వాళ్ళు, మీ వెనకాల ఇలా అడిగించడానికి ఎవరైనా ఉన్నారా? అసలు ఆయన ఏం మాట్లాడాడు మీరు విశదీకరించండి. ఎక్కడ మీకు ఎక్కడో ఎందుకు కాలింది, మీకు ఎక్కడో కాలటం వెనక ఆయన ఏం మాట్లాడారని మీకు కాలింది అన్నది మీరు అడగండి. నాకైతే ఇది ఈ కుట్ర వెనక జగన్మోహన్ రెడ్డి హస్తం ఉందని నన్ను తిట్టించి వారిని ఖర్చు రాసి నా అకౌంట్లో జమ ఇస్తారేమో అనే అనుమానంతో మీడియా ముందుకి నేను ఈ విషయాలన్నీ చెప్తున్నా. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఎవరి కుట్రల్లోనో మీరు భాగస్వాములు కావద్దు. సత్యనారాయణ గారు మీరంటే నాకు ప్రస్తుతం గౌరవం లేకపోయినా కోపం ఏమాత్రం లేదు. నోరు అదుపులో పెట్టుకుంటే ఆ పార్లమెంటు సభ్యుడిగా మీ స్థాయికి మంచిది, లేదంటే మీ స్థాయి తగ్గుతుంది తప్ప నా స్థాయి ఏమీ తగ్గదు. ఎంతోమంది తిడుతున్నారు నన్ను, ఇబ్బంది ఏమీ లేదు. సో కాబట్టి భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, ఎవరి ట్రాప్లో మీరు పడొద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీడియా వాళ్ళని ఆయన్ను కూడా కలిసి అసలు ఆయన వెర్షన్ ఏంటి అన్నది తెలుసుకోవాలని కోరుకుంటూ ఐ టేక్ లీవ్. వీ విల్ మీట్ ఇన్ టుమారోస్ రచ్చబండ విత్ అవర్ రెగ్యులర్ సబ్జెక్ట్స్.